వేస్తుందా, మిత్రపక్షం జనసేన సహకరిస్తుందా, తనకే సీటు కావాలని బెట్టు చేస్తుందా, వైసీపీ సంక్షేమ పథకాలకు నిడదవోలు ఓటర్లు తరుగుతారా, సిట్టింగ్ కు మరో ఛాన్స్ ఇస్తారా? రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉన్న నెడదవోలు అసెంబ్లీ సెగ్మెంట్ తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. టీడీపీ కంచుకోటను గత ఎన్నికల్లో వైసీపీ బద్దలు కొట్టింది. నియోజకవర్గంలో అధిక జనాభా ఉన్న కాపు సామాజిక వర్గం నాయకుడైన శ్రీనివాస నాయుడిని అభ్యర్థిగా ప్రకటించడంతో 2019లో వైసీపీ ఘన విజయం సాధించింది. శ్రీనివాస్ తండ్రి గతంలో కొవ్వూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ నియోజకవర్గంలో నెడదవోలు భాగంగా ఉండటంతో ఇక్కడి ప్రజలతో ఉన్న పరిచయాలు శ్రీనివాస్కు అనుకూలించాయి. అవినీతి రహితుడిగా, వివాదరహితుడిగా పేరు సంపాదించడంతో వైసీపీ ఈసారి కూడా శ్రీనివాస్కే టికెట్ ఇవ్వాలని భావిస్తోంది. నిడదవోలు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 3 సార్లు ఎన్నికలు జరిగితే 2 సార్లు ఇక్కడి జనాలు టీడీపీకే పట్టం కట్టారు. అప్పట్నుంచి సైకిల్ పార్టీకి ప్రతి గ్రామంలో మంచి పట్టుంది. అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు స్థానికుడు కావడంతో ప్రజల ఆదరణ చూరగొన్నారు. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం నియోజకవర్గంపై పట్టు, ఆర్థికంగా బలంగా ఉండటంతో ఈసారి నిడదవోలులో శేషారావు హాట్ ఫేవరెట్గా నిలిచారు. అయితే కందుల సత్యనారాయణ కూడా టీడీపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీకి వీర విధేయుడైన సత్యనారాయణకు చంద్రబాబు తనయుడైన నారా లోకేష్తో సన్నిహిత సంబంధాలున్నాయి. నియోజకవర్గంలోని టీడీపీ నాయకులతో, కార్యకర్తలతో మమేకమవుతూ పార్టీలో పట్టు సాధించారు. గతంలో టీడీపీ గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయనకు ప్రజాబలం, ఆర్థిక బలం మెండుగా ఉంది. అయితే పార్టీ హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి. నిడదవోలు సీటు కోసం జనసేన పార్టీ కూడా తీవ్రంగానే శ్రమిస్తోంది. పొత్తులో భాగంగా ఈ టికెట్ తమకే కేటాయించాలని చంద్రబాబు ఎదుట పవన్ కళ్యాణ్ ప్రతిపాదన పెట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడి జనసేన నాయకుడు బీవీఎస్ఎన్ ప్రసాద్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు సన్నిహితుడు. సినీ నిర్మాత అయిన ప్రసాద్ వివాదరహితుడనే పేరు తెచ్చుకున్నారు. పార్టీ తీర్థం పుచ్చుకున్న స్వల్పకాలంలోనే జన సైనికులతో మమేకమయ్యారు. ఆయన ఆర్థికంగానూ బలంగానే ఉన్నారు. 2019 ఎన్నికల్లో 23,000 పైగా ఓట్లు సాధించడం ద్వారా నిడదవోలులో జనసేన పట్టు నిరూపించుకుంది కూడా. పార్టీకి ఇన్ఛార్జి లేకున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అద్భుత ఫలితాలు సాధించింది. దీంతో ఈసారి ఎలాగైనా పోటీ చేసి విజయం సాధించాలన్న పట్టుదలతో జనసేన నాయకులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ చరిష్మా పనిచేస్తుందని ఆశిస్తున్నారు. నవరత్నాల్లో భాగంగా నాడు నేడు పథకం ద్వారా నిడదవోలు స్కూల్ను వైసీపీ సర్కార్ అభివృద్ధి చేసింది. గ్రామ సచివాలయాలను నిర్మించడం, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో వైసీపీ పట్ల స్థానిక ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. అయితే నిడదవోలు ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ఆర్ఓబీని పూర్తి చేయకపోవడం వైసీపీ సర్కారుకు మైనస్ పాయింట్గా మారింది. నియోజకవర్గంలో రోడ్లు అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. ఎమ్మెల్యే అనుచరులే ఇసుక అక్రమ రవాణా చేయడం, మట్టి మాఫియాగా మారడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఇక్కడ సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికి తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోయడంతో దుర్గంధం వెదజల్లుతోంది. ఈసారి ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయనే టాక్ ఉంది. వైసీపీ సర్కార్ అందించిన సంక్షేమ పథకాల ప్రభావం కూడా ఎన్నికలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. టీడీపీ జనసేన విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలు ఎంతవరకు నమ్ముతారన్న విషయంపై ఆ పార్టీకి ఓట్లు పడతాయి. అయితే ఈ 2 పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో